సమావేశం ఏర్పాటు చేసేదానికి ప్రధానమైన కారణం ఏమిటంటే, నిన్న మా నాయకుని గురించి దూషించటం జరిగింది. మన ఫ్లెక్సీల రాజకీయం చేయటం గోవర్ధన్ రెడ్డి గారికి తప్పుడుతనంగా భావించి అంటగట్టారు. నేను నిజంగా చెప్తున్నా మీకు, ఎవరైతే మాట్లాడారో వాళ్ళకి ఇదే నేర్చుకోవాల్సింది. ఫ్లెక్సీల రాజకీయం, డూప్లికేట్ రాజకీయం చేయటం అనేది మా నాయకుడు చేయాల్సిన అవసరం లేదు, ఎప్పుడు కూడా రాదు. ఎందుకంటే అభివృద్ధికి మారు పేరు కాకాణి, నిజాయితీకి మారు పేరు కాకాణి, మంచితనానికి మారు పేరు కాకాణి, చెప్పిన పేరు నిలబెట్టుకునే తను నైజం కాకాణి. గుర్తుపెట్టుకోండి, మీరందరికీ కూడా చెప్తున్నా నేను ఒకసారి, అలాంటి నాయకుడు తొరగటం కూడా మనకి తక్కువ అరుదు కాకాణి. కాబట్టి నేను 40 మంది ఫోటోలు ఇచ్చి, 40 మంది ఫోటోలు మరలా తిరిగి ఇచ్చి సిద్ధం అనే ఫ్లెక్సీకి ఇచ్చినటువంటి తీరు మన పేడూరులో చూస్తే ఆశ్చర్యం కలిగేటువంటి విధం. ఇలాంటి దొంగ వేషాలు, దొంగ కథలు మీరు ఇంకా ఎలాంటివి కూడా చేయొద్దని కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నారు. రెండోది వచ్చి, నీకు టిక్కెట్ ఉందా లేదా, ఈ డ్రామాలన్నీ ఆడేదానికి నీకు టిక్కెట్ ఉందా లేదా? ఎందుకంటే ఒకటే అడుగుతున్నా నేను, ఎందుకంటే అసలు మీకు ఒక ఫోన్ వస్తుంది, ఎందుకనంటే మీకు ఒక నిమిషంలో మీకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేస్తారు, మీరు కాల్ ఎత్తండి అని వస్తుంది. ఏంటంటే మీకు సర్వేపల్లి నియోజకవర్గానికి రామనారాయణ రెడ్డి గారు కావాలన్నా, నోటా కావాలన్నా అని అడుగుతున్నారు. అంటే అసలు నోటా నా బదులు చంద్రమోహన్ రెడ్డి గారు కావాలన్నా అని అడగటం లే, రామనారాయణ రెడ్డి గారు కావాలన్నా అని అడుగుతున్నారు. అంటే సోమిరెడ్డి గారు ఏమయ్యారు, అంటే ఆయన పేరు ఎందుకు అడగటం లేదు, అసలు మీకు ఎందుకు టికెట్ ఉందా లేదా? అసలు అటువంటప్పుడు మీరు ఎందుకు ఇక్కడ కూర్చి తిరుగుతున్నారు, మీరు ఎందుకు ఇవన్నీ చేర్చుకుంటున్నారు, మీరు ఎందుకు ఆతృత పడుతున్నారు? సరే, అదొకటి. ఈ మధ్యకాలంలో ఇదిగో ఈ కంటైనర్ మీద ఒకటి పడ్డాడు, ఈ కంటైనర్ టెర్మినల్ రావటం లేదని, ఈ కంటైనర్ టెర్మినల్ మూసిపోయిందని, ఈ కంటైనర్ టెర్మినల్ విపక్షాల మీదకు పోయి వాళ్ళందరినీ బతికి నాటుకొని కంటైనర్ టెర్మినల్ రాలేదు, మీరందరూ రండి ఈ టెర్మినల్ కోసం పోరాడదాం, ఈ కంటైనర్ టెర్మినల్ పదివచ్చింది. 4000 కంటైనర్స్తో నిన్న వచ్చింది. అది కేవలం మా గోవర్ధన్ రెడ్డి, మా నాయకుడు కృషితో, మా నాయకుడు కేంద్ర ప్రభుత్వానికి మా లేఖతో, రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి లేఖ రాసి వెంటనే ఈ విధంగా మా ఆరోపణలు వస్తున్నాయి, మీరు వెంటనే కంటైనర్ టెర్మినల్ మూసేస్తున్నారని మా గిరికి అందరూ విపక్షాలు ధర్నా చేస్తున్నాయి, మీరు వెంటనే టెర్మినల్ అవసరమైంది, ఇక్కడ మాకు రిజల్ట్ రావాలి అంటే కంటైనర్ టెర్మినల్ రిజల్ట్ వచ్చింది. కాబట్టి ఈ డ్రామాలన్నీ ఆడి వాళ్ళు అదానీ దగ్గర కూడా డబ్బులు గుంజాలనే ఒక దురాలోచనతో, దుర్మార్గమైన ఆలోచనతో ఈ కంటైనర్ టెర్మినల్ మీద కూడా ఒక పెద్ద డ్రామా ఆడాడు. అలాంటి సోమిరెడ్డి, నువ్వు ఇలాంటి నీ డ్రామాలన్నీ కూడా, నీ రాజకీయ డ్రామాలు, నీ ముసుగులాట్లన్నీ కూడా ఈ ప్రజలందరూ కూడా చూస్తున్నారు, అందరికీ తెలుసు సోమిరెడ్డి, కానీ నిన్నెవరు కూడా గుర్తించలేకపోయారు. కానీ ఇంకొకటి, అతి సోమిరెడ్డి పనికి మాలిన సోమిరెడ్డి, నిజంగా అతను చూస్తే సిగ్గుపడాలనో జాలిపడాలనో నాకు అసలు అర్థమే కాలేదని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను నేను. ఈరోజు బ్రహ్మదేవిలో నిన్నట రోజు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలో చేరింది, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరింది. అయ్యా, నిన్న ప్రలోభాలకు గురి చేసిన తర్వాత నిన్న తెలుగుదేశంలో చేరాం, ఈరోజు మాకు అభిమానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, నువ్వు చేసిన సంక్షేమ అభివృద్ధి మాకు గుర్తున్నప్పుడు ఎందుకు చేస్తావయ్యా అని చెప్పి ఇదిగో ఈరోజు చేరింది. ఇలాంటి ఈ డ్రామాలు, ఈ రాజకీయాలు, ఇవన్నీ కూడా ఎవరు చేస్తున్నారు, ఎవరు చెందుతున్నారు? మేము ఆడాల్సిన, మా నాయకుడు ఆడాల్సిన అవసరం మాకు లేదని మీకు ముక్త కంఠంతో తెలియజేస్తున్నాం. సరే, మనిషిని మనిషిగా గుర్తించు, మనిషిని మనిషిగా చూడు, నువ్వు మనిషి మీద విసుగుగా, మనిషి మీద విరక్తిగా మనిషితో కోపగించుకొని మాట్లాడకు, అప్పుడే నీకు ఏదైనా కూడా గెలుపు అనేది నీకు ఎప్పుడైనా కనపడుతుంది. ఈ లోపల నిన్నెవరు ఆదరించరు, గెలిపించరు అనేది కూడా నేను తెలియజేస్తూ తెలియజేస్తాను.